ప్రజలారా అప్రమత్తంగా ఉండండి ప్రమాదం పొంచుకొస్తూ ఉంది అప్రమత్తంగా ఉండండి విషయం ఏంటంటే గెలిచిన నాలుగున్నర సంవత్సరాలుగా మన ముఖం చూడని వాళ్ళు మనం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకునే రోడ్లు లేవు ప్రాణాలు పోతూ ఉన్నాయి ఆసుపత్రులు లేవు పరిస్థితి బాగాలేదు బిచ్చం ఎత్తుకుంటా ఉన్నాం ఉద్యోగాలు లేవు దయచేసి ఒకసారి మా ఊరి పరిస్థితి చూడండి అంటే కనీసం మన వైపు కన్నెత్తి చూడని మనల్ని పరిపాలించే పాలకులు ప్రజాప్రతినిధులు ఈరోజు చూస్తే చావుల కాడికి పెళ్ళిళ్ళ కాడికి పుష్పవతైన ఫంక్షన్ల దగ్గరికి ఇరవై ఒకటికి నామకరణోత్సవాలు ఓని ఫంక్షన్లు గోసి ఫంక్షన్లు ఏ ఫంక్షన్ జరిగినా కనీసం గెట్ టుగ్యాదర్ జరిగిన కుల సంఘాల మీటింగ్ జరిగినా చివరికి గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి రచ్చబండకాడ కూర్చున్న ఆడికి పిలవని పేరంటంలా వచ్చి మనల్లో ఒకళ్ళలాగా కలిసిపోయి ఇప్పుడు ఎందుకు నటిస్తూ ఉన్నారు వాట్సాప్లలో పరామర్శలు పరామర్శించిన పెళ్ళి విందులు అవి ఇవన్నీ ఎందుకు పోస్టు చేస్తూ ఉన్నారు ఆలోచించండి నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటా ఉన్నారంటే ఈ ఐదారు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్లలో గెలవాలి అన్న ఆలోచనతోని పిలువని పేరంటంలాగా మనం వివరం పిలవకుండా మన మధ్యకు వచ్చి మనల్ని వారించే పాలకులు ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు చైర్మన్లు వార్డు మెంబర్లు సర్పంచులు పార్టీల నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నారంటే ఓట్ల కోసం మన దగ్గరికి వస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళను కనుక మనం ఓటేసి గెలిపిస్తే మన ప్రాణాలు ఉంటాయా పోతాయో కూడా తెలియని పరిస్థితి దయచేసి ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు గుంత నక్కల కంటే ప్రమాదం ప్రమాదం పొంచి ఉంది మృగాలతో కాదు ఇట్లాంటి ఈ మృగాలతోనే ప్రాణాలకు ముక్కు దయచేసి వీళ్ళ కుటిల యుక్తుల్ని గమనించి మనం అప్రమత్తంగా లేకపోతే మనం గుండు సున్నా గుండు కొట్టుకోవాల్సిందే ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగ మార్చు నిరుద్యోగుల పోరాటాలు నిరుద్యోగుల ఆందోళనలు చేయాల్సింది ఎవరు చేయాలి మనం చేయాలి ప్రజలం చేయాలా ఉద్యోగాలు కావాలి మాకు మాకు వృత్తి కావాలి మాకు అది కావాలి ఇది కావాలని పాలకుల మీద పోరాటం చేయాల్సింది మనం మరి మంచిగా ఆలోచించండి అధికారంలో ఉండి మనల్ని పరిపాలిస్తూ మరి నిరుద్యోగ మార్చిలని నిరుద్యోగ పోరాటం అని ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని ఎందుకు పెడతా ఉన్నారు అది కూడా ఆలోచించండి చేతులు దులిపేసుకుంటా ఉన్నారు మేము కాదు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కాదు కేంద్ర ప్రభుత్వం అని చేతులు దులిపేసుకుంటా ఉన్నారు ఇలాంటి చాతగాని పాలకుల్ని ఉద్యో యువకులకు ఉద్యోగాలు ఇవ్వని పాలకుల్ని ప్రజల్ని మంచిగా పరిపాలించని పాలకుల్ని దేశాన్ని భ్రష్టు పట్టించిన పాలకుల్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన పాలకుల్ని మన పెళ్ళికి వచ్చినను మన పేరంటానికి వచ్చినను నామకరణ ఫంక్షన్కి వచ్చినను ఇంకేదో ఫంక్షన్కి వచ్చినా చచ్చిపోతే పరామర్శించడానికి వచ్చిన ఓటేస్తే మాత్రం సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త ఇన్నాళ్ళు మనం చస్తా ఉంటే పట్టించుకొని ఈ పాలకులు మనల్ని పాలించే పాలకులు అధికారంలో ఉండి మన ఘోషాన్ని వినని ఈ పాలకులు మంచిగా వినండి ఫ్రెండ్స్ ఎంత ప్రమాదంగా ఎంత వీళ్ళ ఆలోచనలు ఎంత దారుణంగా ఇంత గలీజ్గా ఉన్నాయి ఆలోచించండి ఇప్పుడు ఎవరు చచ్చిపోతారు ఎన్ని చావులైతే అంత మంచిది ఎన్ని చావులైతే అన్ని దండలు కొనుక్కొని పోదాం పోయి అక్కడ ఉందాం కొద్దిసేపు వాట్సాప్లలో వీడియోలు అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం చావండి రా చావండి మాకు ఎలక్షన్లు వచ్చినాయి మీరు చావండి మీరు జస్తే మీ దగ్గరకు వచ్చి మేము పరామర్శించి మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళ సానుభూతి పొందుతామని ఇట్లాంటి గలీజు నీచమైన ఆలోచనలతోని ఇప్పుడు పాలకులు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజలారా మిత్రులారా జాగ్రత్తగా ఉండండి ఎవరి పరామర్శలు అవసరం లేదు ఎవరు మన ఇంటికి అతిథులుగా వచ్చి మనల్ని విస్మయానికి గురి చేయాల్సిన అవసరం లేదు పరిపాలన సమయం ముగిసిపోవచ్చింది మన కష్టాలు మనం పడ్డాం ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే ఇట్లాంటి కుటిల యుక్తుల్ని పక్కన పెట్టి మన కోసం ఎవరు వస్తూ ఉన్నారు మన కోసం ఎవరు పనిచేసినరు నిజంగా గత ఎలక్షన్లైన మరుక్షణం నుంచే ప్రజా జీవితంలో ఉన్నది ఎవరు ఎవరు పరిపాలించడానికి యోగ్యులు అని ఆలోచించి దయచేసి వాళ్ళకే ఓటేయాలి మళ్ళొకసారి ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ పరామర్శలు ఫంక్షన్లు విందులని ఎవరు చచ్చిపోతారా ఎక్కడ ఏ పెళ్లి జరుగుద్దా అక్కడికి వెళ్ళి బిల్డప్ ఇద్దామనుకున్న ఈ పాలకుల్ని వీళ్ళ ఈ కుటిల వ్యక్తుల్ని కనిపెట్టి వాళ్ళని మనం దూరం పెట్టకపోతే వాళ్ళతో చాలా ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఇట్లాంటి కుటుల యుక్తుల్ని ఎప్పుడెప్పుడు గమనిస్తారని కోరుకుంటూ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త బీ కేర్ఫుల్ మీ సార్